Hello, I am Digital Behavior Alpha community member, so hope you are doing well. Today we will learn about the SEO audit in the technical SEO. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. So we are in the lecture 66, right? The module is the technical SEO audit. In that technical SEO audit, so the topic is robots.txt, okay? సీ డిజిటల్ మార్కెట్కి సంబంధించిన లయబిలిటీస్ ఓకే మీరు ఏదైనా కంపెనీకి జాయిన్ అయితే ఒక డిజిటల్ మార్కెట్గా ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఏ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎల్స్ టూ ఇయర్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఇంక్రీస్ కానీ లేదంటే వెబ్సైట్కి సంబంధించిన డిజిటల్ ఎసెట్ని మనము టేక్ కేర్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన టెక్నికల్ ఎస్సీఓ ఆడిట్ అనేది ఖచ్చితంగా మనమే చేయాల్సి ఉంటుంది. రైట్, సీ టెక్నికల్ ఎస్సీఓ ఆడిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంపల్సరీగా మన వెబ్సైట్కి సంబంధించిన స్పీడ్ ఆప్టిమైజేషన్ ఇంక్రీస్ చేసుకోవడం కోసము యాజ్ వెల్ యాజ్ ది వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్కి సో ఇన్ ప్రాపర్ వేలో అపీర్ చేయడానికి టెక్నికల్ ఎస్సీఓ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. సి ఇందులో ద ఇంపార్టెంట్ వన్ అనేది సో రోబోట్ డాట్ టీఎస్టీ ఫైల్స్. వాట్ ఈస్ ద రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్స్? వీటిని మనము గూగుల్ బాట్ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, సి ఎప్పుడైతే మన వెబ్సైట్ లైవ్లోకి వెళ్తుందో ఈ లైవ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్ ఇంజిన్ దగ్గర నుంచి గూగుల్ బాట్స్ మన వెబ్సైట్కి వచ్చేసి ఈ వెబ్సైట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ డాటాని క్రాలింగ్ చేస్తుంది. ఇలా క్రాలింగ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని క్రాల్ చేసి సెర్చ్ ఇంజిన్కి రిపోర్ట్ చేయాలి అనేది మనము గూగుల్ బాట్స్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాము. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు infosys.com అని ఉంది, యాజ్ వెల్ యాజ్ ది ibm.com అని ఉంది. సీ ఈ వెబ్సైట్లో ఉండే అడ్మిన్ డేటా కావచ్చు, అలాగే సెన్సిటివ్ డేటా కావచ్చు, సెర్చ్ ఇంజిన్కి పబ్లిక్గా విజిబుల్ అవుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ indiamod.com, ఇది indiamod.com కదా, సి ఈ indiamod.com సంబంధించిన యూజర్ వచ్చి ఏదైనా బయింగ్ చేశారు, అలాగే ఈ వెబ్సైట్కి సంబంధించిన అడ్మిన్ ప్యానల్ కావచ్చు, లేదంటే యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్, ఈమెయిల్ ఐడీస్, ప్రోడక్ట్ సంబంధించిన బ్యాక్ ఎండ్ డేటా, అలాగే కోడింగ్ రిలేటెడ్. సో ఇవన్నీ మనము సెక్యూర్ చేయాలి అంటే సెర్చ్ ఇంజిన్లో యూజర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ విజిబుల్ చేయించాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు? రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్స్. ఓకే, సో ఈ రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా సబ్మిట్ చేయాలి, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మనకున్న లయబిలిటీస్ ఏంటి, అసలు వీటిని ఎలా ఆడిట్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీ హావ్ టు అండర్స్టాండింగ్ ద రోబోట్స్ డాట్ టీఎస్టీ బేసిక్స్. ఓకే, రోబోట్స్ డాట్ టీఎస్టీ కంట్రోల్స్ విచ్ పార్ట్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ క్రాల్డ్ బై సెర్చ్ ఇంజిన్స్. సి మనం డిస్కస్ చేశాం కదా, వెబ్సైట్ లో ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ ఇంజిన్ కి విజిబుల్ అవ్వాలి అనేది సో కంట్రోల్డ్ బై రోబోట్స్ డాట్ టీఎస్టీ. ఓకే, రోబోట్స్ డాట్ టీఎస్టీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకో, గూగుల్ బాట్స్ మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు మన వెబ్సైట్ లో ప్రాపర్ ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ ఇంజిన్ కి విజిబుల్ చేయించాలి, సెర్చ్ ఇంజిన్ కి అంటే సో యూజర్స్ కి, ఓకే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజెస్ కి అంటే యూజర్స్ మన వెబ్సైట్ లో ఏ ఇన్ఫర్మేషన్ చూడాలి అనేది సో ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఇట్స్ ఎసెన్షియల్ టు బ్లాక్ ఓన్లీ నాన్ క్రిటికల్ పేజెస్ టు అవాయిడ్ హర్టింగ్ ఎస్సీఓ పర్ఫార్మెన్స్. సి ఇందులో కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఎలాంటి పేజెస్ ని మనము బ్లాక్ చేయాలి, ఎలాంటి పేజెస్ ని మనము అలౌ చేయాలి గూగుల్ బాట్స్ మన వెబ్సైట్ ని క్రాల్ చేయడానికి, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎస్సీఓ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ వన్ ఇస్ ద రెగ్యులర్ ఆడిట్ సెన్సూర్ సో యువర్ సైట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద సెర్చ్ ఇంజిన్స్ క్రాలింగ్స్ అండ్ ఇండెక్సింగ్. ఈ రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్స్ ని మనము మన వెబ్సైట్ కి సంబంధించిన లేఅవుట్స్ లో ఎప్పుడైతే చేంజెస్ జరుగుతాయో సో వాటిని బట్టి మనము సో చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ సో నో ద సింటాక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సి మనం రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్స్ ని మనం క్రియేట్ చేసి సెర్చ్ ఇంజిన్ కి సబ్మిట్ చేయాలి అంటే వీటికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే, టెక్నికల్ టర్మ్స్, యూజర్ ఏజెంట్ అనేసి జనరల్ గా చెప్తాము, డిజెలో, ఎలో, సైట్ మ్యాప్ ఎక్కువగా మనం యూజ్ చేసే అబ్రివేషన్స్ కావచ్చు, సింటాక్స్ కావచ్చు ఇన్ ద సైట్ మ్యాప్. ఓకే, ఎలా చేయాలి అనేది సో ఇన్ డీటెయిల్ గా మనము ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్ తెలుసుకోబోతాము. ఓకే, సో చెక్ ఫైల్ లొకేషన్ అండ్ యాక్సెసిబిలిటీ. సో అసలు ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, సో ఎలా యాక్సెసిబిలిటీ చేయాలి, మనం ఆల్రెడీ ఈ ఎర్లియర్ సెషన్ సైట్ మ్యాప్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. సో సైట్ మ్యాప్ తో పాటు సో సైట్ మ్యాప్ కావాలంటే సో డొమైన్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ సో సైట్ మ్యాప్ అని చేస్తాము. ఇక్కడ చూడండి, సో ఎనీ డొమైన్ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ సో రోబోట్స్ డాట్ టీఎస్టీ, ఐ కాపీ దిస్ వన్. ఓకే, నౌ ఐ గో టు సో దిస్ వెబ్సైట్, సేమ్ వెబ్సైట్ వెళ్తున్నాను, ఫార్వర్డ్ స్లాష్ తర్వాత రోబోట్స్ డాట్ టీఎస్టీ ఫైల్ అనేసి ఎంటర్ చేశారు, దెన్ ఐ ఎంటర్.
చూడండి, సో IndiaMart.com లో గూగుల్ బాట్ వచ్చి ఈ వెబ్సైట్ ని క్రాల్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది క్రాల్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సో డిజెలో అంటే సో యూజర్ ఏజెంట్ అంటే డియర్ గూగుల్ బాట్. ఓకే, సో గూగుల్ బాట్ మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు, సో డియర్ గూగుల్ బాట్, సో ప్లీజ్ రీడ్ దిస్ డేటా, ప్లీజ్ డు నాట్ రీడ్ దిస్ డేటా. ఏ వెబ్ పేజ్ ని మీరు క్రాల్ చేయాలి, ఏ వెబ్ పేజ్ ని మీరు క్రాల్ చేయొద్దు అనేది సో మనం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాము. సో ఇక్కడ చూడండి, సో ఫర్ పేజ్ స్నిప్పెట్ జనరేషన్స్ వాట్సప్ పోర్ట్ ని సో డిజలో చేయండి, తర్వాత స్టాటిక్ సంబంధించింది CGI, తర్వాత టెంపరీ ఫైల్స్, కంపెనీ సంబంధించింది, తర్వాత ప్రొడక్ట్ డీటెయిల్స్ సంబంధించినవి, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఓకే, ఎలా అనేసి ఎలా చెప్తున్నారు, సి యూజర్ ఏజెంట్. ఓకే, సో మీడియా పార్ట్నర్స్ గూగుల్స్ వీటిని ఎలా చేస్తున్నారు. ఓకే, అలా సో వెబ్సైట్ లో ఏ డేటాని ఎలా చేయాలి, ఏ డేటాని ఎలా చేయకూడదు అనేది క్లియర్ గా ఉంటుంది. ఎనీ వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఐ విల్ చెక్ ఇట్. సో infosys.com, robots.txt, ఇక్కడ చూడండి. సో ఇన్ఫోయిస్, అలాగే IBM, దట్స్ ఇట్. ఓకే, సో ఇలా మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఆ వెబ్సైట్ కి సంబంధించింది, ఓకే, టెక్నికల్ SEO ఆడిట్ లో robots.txt ఫైల్ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, సో చెక్ చేసినప్పుడు ఇలా మనం చెక్ చేస్తాము, ఇట్ ఈస్ కామన్ టు ఫర్ ఆల్ ద వెబ్సైట్స్, ఒకవేళ లేదు అంటే మనం క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ సో ఇన్ ఎ ఫ్యూ సెకండ్స్. ఓకే, రివ్యూ కాల్డ్ క్రాలర్ డీయాక్టివిటీస్, సో బ్లాక్ ఆన్ ఎసెన్షియల్ ఆర్ సెన్సిటివ్ ఏరియాస్, ఎగ్జాంపుల్ అడ్మిన్ అండ్ ప్రైవేట్. మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సో అడ్మిన్ అండ్ ప్రైవేట్ డేటా అనేది సో బ్లాక్ అనేది చేయాలి. సో అప్డేట్ రెగ్యులర్లీ యాజ్ వెల్ యాజ్ ద మానిటర్ ఫర్ ద ఇంపాక్ట్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ అండర్స్టాండింగ్ ద robots.txt బేసిక్స్. ఓకే, దెన్ శాంపిల్ robots.txt, సో ఈ శాంపిల్ డేటా అనేది సో ఐ విల్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ ఏరియా. ఓకే, ఐ విల్ గివ్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ ఏరియా, సో ప్లీజ్ డూ ఫాలో యాజ్ ఇట్ ఈస్. ఓకే, మీ వర్క్ ఏరియాలో మీకు సో ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే, యాజ్ ఏ బిగినర్ గా మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు, ఎస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ వీఆర్ ప్రాక్టీసింగ్ ద రియల్ టైమ్ ట్యూటోరియల్, సో ఎగ్జాక్ట్ రియల్ టైమ్ ట్యూటోరియల్ ఏ విధంగా ఉంటుంది అనేది నౌ విల్ సీ ఇట్. హాయ్ ఎవ్రీవన్, సైట్ ఆడిట్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి robot.txt. సో robot.txt అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ robots.txt ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి, ఈ robot.txt ఫైల్స్ అనేది వెబ్సైట్కి ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తాము అనేది ఇప్పుడు నేను మీకు చూస్తుంది. సో ఇక్కడ నేను ఇండియా టుడే అనే వెబ్సైట్ తీసాను, అలాగే ఈనాడు.net అనేది తీసాను. సో robot.txt ఫైల్స్ ఎలా చెక్ చేయాలి? సింపుల్గా డొమైన్ ఉంటుంది, డొమైన్ తర్వాత robots.txt అని మనం ఎంటర్ చేసామంటే, ఓకే, ఈ వెబ్సైట్కి robot.txt ఫైల్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో robot.txt ఫైల్స్ ఇన్ ద సెన్స్ వెరీ సింపుల్. సో గూగుల్ అంటే మన వెబ్సైట్ని క్రాలింగ్, గూగుల్ బోట్ వచ్చి క్రాలింగ్ చేసేటప్పుడు, గూగుల్ బోట్ అయితే గూగుల్ బోటు, మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ బోటు, తర్వాత బింగ్ అయితే బింగ్ బోటు. సో ఏ సెర్చ్ ఇంజిన్ అయినా కానీ మన వెబ్సైట్ని క్రాలింగ్ చేసేటప్పుడు మీరు ఈ పేజెస్ని క్రాలింగ్ చేయండి, ఈ పేజెస్ని క్రాలింగ్ చేయొద్దు, మా వెబ్సైట్లో ఈ పార్ట్ని క్రాలింగ్ చేయండి, ఈ వెబ్సైట్లో ఈ పార్ట్ని క్రాలింగ్ చేయొద్దు అనేసి మనము సింప్లిఫై చేసి చెప్తున్నాము. సో ఈ టెక్స్ట్ ఫైల్ కనుక లేదు అంటే మనం క్రియేట్ చేసుకోవాలి. సో అలాగే ఈనాడు పేపర్కి ఉంది, ఈనాడు పేపర్కి robot.txt ఫైల్స్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. robot.txt, సంథింగ్ ఏదో రాంగ్ వచ్చింది, ఒక నిమిషం. robot.txt, సో దీనికి కూడా robot.txt ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో సింపుల్, ఎలో అనేసి /ఫార్వర్డ్/ ఇచ్చారంటే వెబ్సైట్లో ఉన్న ప్రతిదీ ఎలో చేయండి అనేసి. డిజెలో అన్నారు, /ఫార్వర్డ్/ వచ్చిన తర్వాత యాడ్స్ డెమో అనేసి అన్నారు, అంటే యాడ్స్కి సంబంధించిన ఏమైనా ఉంటే దాన్ని చెయ్యొద్దు అనేసి. సో తర్వాత వీళ్ళు సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు, దీనికి అసలు అంటే దీనివల్ల పెద్దగా యూజ్ ఏం లేదు. సో ఈ రెండు అనమాట. యూజర్ ఏజెంట్ అంటే వెబ్సైట్కి గూగుల్ బోర్డ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు మనం ఆర్టికల్లో ప్రతి మినిట్ ఒక ఆర్టికల్ క్రియేట్ చేస్తాం కదా, సో గూగుల్ బోర్డ్స్ అనేది చాలా ఫాస్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేసేసి ఇండెక్సింగ్ చేసుకుంటూ ఉంటాయి. యూజర్ ఏజెంట్ స్టార్ అన్నామంటే ఈ వెబ్సైట్కి వస్తున్న అన్ని యూజర్ ఏజెంట్స్కి, అన్ని గూగుల్ బోర్డ్స్కి మనము వెల్కమ్ చెప్తున్నట్టు యూజర్ ఏజెంట్ అనేసి. యూజర్ ఏజెంట్ కోలన్ స్టార్ అనగలోనే ప్రతి గూగుల్ బోర్డ్స్, ఈ వెబ్సైట్కి వస్తున్న ప్రతి గూగుల్ బోర్డ్కి వెల్కమ్ అనేసి మనం చెప్తున్నాము. అలా వచ్చిన ప్రతిదీ డిజెలో, సో డిజెలో అంటే యాడ్స్ ఏదైతే ఉందో, యాడ్స్ పేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు
క్రాలింగ్ చేయొద్దు, అంటే గూగుల్లో ఇండెక్సింగ్ చేయొద్దు అనేసి క్లియర్గా చెప్తున్నాము. ఎలో అనేసి చెప్పామంటే ఎలో అని చెప్పేసి ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టామంటే ఈ యాడ్స్ కాకుండా ప్రతిదీ క్రాలింగ్ చేయండి అనేసి మనం చెప్తున్నాము. సో గూగుల్కి సంబంధించి అంటే ప్రతి వెబ్సైట్కి ఈ రోబోట్ టీఎస్ట్ ఫైల్స్ వెరీ ఇంపార్టెంట్, ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి కనుక లేదు అంటే ఆ వెబ్సైట్కి మనము రోబోట్ టీఎస్ట్ ఫైల్స్ అనేది మనము క్రియేట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రోబోట్స్ డాట్ టీఎస్టి ఫైల్ ఆడిట్. ఓకే, టెక్నికల్ ఎస్సీఓలో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. చాలామందికి టెక్నికల్ ఎస్సీఓ అనేది ప్రాపర్గా తెలియదు. ఓకే, బట్ ఈ బెస్ట్ నాలెడ్జ్ కనుక ఉంది అంటే, ఎగ్జిక్యూషన్ కనుక మనం చేయగలుగుతున్నాం అంటే, వీఆర్ ఆల్సో నాట్ బిగినర్, వీఆర్ ఆల్సో మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వెబ్సైట్ ఎస్సీఓ. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ లెర్న్ అబౌట్ ది అనదర్ న్యూ మాడ్యూల్ ఇన్ ద టెక్నికల్ ఎస్సీఓ. Do the best practice with Alpha Community and all the best.